చచ్చిపోతావా 20 రూపాయలు ఆటో వాడికి ఇస్తే వాడు ఎలా బతుకుతున్నాడమ్మా? 6,000 రూపాయలు వాడు అద్దె కట్టాలి తెలుసా మీకు? ఆటో వాడు అంటే నెలకి అద్దె కట్టాలండి. వాడికి ప్యాసింజర్లు ఎక్కుతారో లేదో తెలియదు. అయినా సరే ఈ వీధి విజయవాడ లబ్బిపేట సహా సుబ్బిపేట వరకు మొత్తం దిగాలి తిరగాలి వాడు. ప్యాసింజర్లు లేకపోయినా సరే ఆ వీధిలో ఉంటారేమో, ఈ వీధిలో ఉంటారేమో, ఆ సందులో ఉంటే ఇన్ని తిరిగినందుకు పెట్రోల్ ఎంత అవుతుందో ఆలోచించండి. ఎవడు ఏ జమీందారైన వాడు 20 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వబోతే వాడు ఎలా బతుకుతాడమ్మా? ఆ మాత్రం ఆలోచించలేమా? ఇవాళ విచిత్రమైన వార్త వచ్చింది పేపర్లో చూడండి. కోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది దానికి. ఒకటి కేసు ఎట్టట ఏమిటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రతిదానికి ఇది మొదలైంది. ఏమిటట? గ్యాస్ బండ పట్టుకొచ్చిన వాడు టిప్ అడుగుతున్నాడు. గ్యాస్ సిలిండర్లు పట్టుకొచ్చిన వాడు టిప్ అడుగుతున్నారండి. అందువల్ల దోపిడీ జరుగుతోంది. దీన్ని అరికట్టాలని చట్టం పడితే జడ్జి తిట్టాడు వాడు మండి. ఇది కూడా కేసేనా? ఇది కూడా మేము ఆలోచించాలా? మా టైం వేస్ట్ అయింది ఇక్కడ అని ఆయన ఏం చెప్పాడండి? సింపుల్గా, బాబు పట్టుకెళ్ళిన వాళ్ళు వేధించకండి, అడిగితే అడగండి, ఇస్తే పుచ్చుకోండి. అలాగే పట్టుకొచ్చిన వాళ్ళు కాస్త ఆ బండ 3 అంతస్తులు మోసుకొస్తాడమ్మా, లిఫ్ట్ అయినా సరే కొంత మొయ్యాలి కదా, వాడి కష్టమేమిటో ఆలోచించండి. కాస్త దుమ్ము పట్టేసి ఉంటుంది, బూజు పట్టు ఉంటుంది, మన పాత బండ మోసుకెళ్ళాలి, కొత్త బండ తేవాలి, అక్కడ బిగించమంటాం వాడిని, వాడు బిగించి కూడా పెడతాడు, టెస్ట్ చేయమంటాం చేసి పెడతాడు, వాడికో 10 పాతికో ఎక్కువిస్తే ఏమైందండి? మన ఐశ్వర్యం పోయిందా అక్కడ? దానికి లెక్కలు కట్టి కోర్టులో కేసెట్టే వరకు వెళ్ళాలా? దాంతోనే మొత్తం ఇంత చేస్తే 2 నెలలు వాడతాం మనం ఆ బండ, కనీసం 1 నెల వాడతాం. నెలకు 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టలేమా? అది దానవీయలేమా? పాత పేపర్లు అమ్మేసే గ్యాంగ్ కూడా ఉన్నారండి. నమశివాయ నమశివాయ, అర్జెంటుగా ఈ వ్యాపారం ఆగిపోవాలమ్మా. పాత పేపర్లు దానవేయండి అమ్మా, పాత పేపర్లు దానవేయండి, దరిద్రం అమ్మకండి. వెంటనే వాడు వచ్చి పట్టుకుపోవాయా అనండి. పాత పేపర్లో పాత పుస్తకాలను వస్తాడు, పట్టుకోమని చెప్పండి. గూడు ఖాళీ చేస్తాడు, దులుపుతాడు, పట్టుకెళ్ళిపోతాడు. ఆ అమ్మ దేవత ఎప్పుడు మాకే ఇస్తుంది అంటాడు. అబ్బే, అక్కడ కూర్చుని చిల్లరకోటి చిట్టమ్మలాగా సుబ్బమ్మలాగా మకం వేసేసి ఈ తాసు ఎలా పట్టుకుని సరిగ్గా చూచు, మసాలు ఎక్కువ. ఇంత కథ నడిపితే నీకు వచ్చేది 10 రూపాయలమ్మా, అంతకంటే ఏం లేదు ఇక్కడ. దానికి అంత కథ నడపక్కలా. ఈ 25 రూపాయలతో నువ్వు నీ మొగుడు పెట్టే వ్యాపారం ఏం లేదు ఇక్కడ. పట్టుకెళ్ళరా బాబు, పాత పేపర్లే కదంటే వాడు ఆనందంగా పట్టుకుపోతాడు. వాడు దాని మీదే బతుకుతున్నాడండి. అందులో సగం చెల్లవమ్మ, వాడి దగ్గర మోసాలు, వాడి దగ్గర తీసుకునే వాళ్ళు చాలా మోసాలు చేస్తారు. ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు, కూరగాయల దగ్గర బేరం ఆడతాం మనం. ఏసీ హోటల్లో ఎవరైనా బేరం ఆడతారండి? 3,000 అండి 4,000 అని అంటే ఉంటుంది మరి అని వెళ్ళిపోతా లోపలికి. కూరగాయల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇంత రేటా అంత రేటా చావమంటావా? వాళ్ళు సగం పుచ్చిపోతాయి, సంతలో సగం పుచ్చిపోతాయమ్మా, చూసి వెళ్ళండి. ఏం చేయాలి వాళ్ళు? ఎలా బతకాలి? ఈ బలహీన వర్గాల్ని మనం ఎవరో గమనించమే, లక్ష్మీదేవి మన ఎందుకు కాపాడుతుందండి? పద్మాలంకృత పాణిబల్లవ యుగం పద్మాసనస్థాం శ్రీయం, సుకుమారమైన పద్మంలో కూర్చుంటుందా తల్లి అంటే మన మనస్సు సుకుమారంగా ఉండాలి. లక్ష్మీదేవి ఉండాలంటే కఠినంగా ఉండద్దు, క్రౌర్యంగా ఉండద్దు, పిచ్చిన కొట్టుతనంగా ఆలోచించద్దు.